हाय हेलो वेलकम बैक टू अवर चैनल एंतो हेल्दी अयिना रागी पिंडी लड्डू रागी पिंडी पिट्टु एला तैयार चेसुकोलो चूपिस्तानु। తగినంత నెయ్యి తీసుకోవాలి, ఒక కప్పు రాగిపిండి, ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను, ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి ఉంటే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నాను, పల్లీలు ఒక కప్పు తీసుకున్నానండి, అన్నీ కొలతల ప్రకారం తీసుకోండి, ఇష్టం వచ్చినట్లు వేయొద్దండి, టేస్ట్ చేంజ్ అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీలో రాగిపిండి మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి గుర్తుపెట్టుకోండి, మిగిలినవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో అన్నీ ఈక్వల్గా తీసుకోండి। నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను, మీకు బెల్లం వద్దు అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ హెల్తీగా తినాలి కాబట్టి బెల్లం అనేది ఐరన్ బాగుంటుంది కాబట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు నెయ్యి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, పల్లీలు జీడిపప్పు ఉత్తప్పేనంలోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, మీకు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే నువ్వులు యాడ్ చేయట్లేదండి। ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి, జీడిపప్పులు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి। ఈ రెసిపీ ప్రెగ్నెంట్ లేడీస్కి, మెచ్యూర్ అయిన పిల్లలకి, బ్యాక్ పెయిన్ ఉన్న లేడీస్కి పెడితే చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి। పొగొస్తుందని భయపడద్దండి, డ్రై ప్యాన్లో వేయిస్తే ఆటోమేటిక్గా పొగొస్తుంది। ఇప్పుడు మనం రాగిపిండి వేయించుకుందాము, నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం రాగిపిండి, ఒకేసారి నెయ్యి ఎక్కువ వేసుకుంటే వెగిట్ అయిపోతుంది తినలేరు, నెయ్యి తక్కువైనా పర్లేదు ఎక్కువ కాకుండా చూసుకోండి। రాగిపిండి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, బెల్లం లాస్ట్లో యాడ్ చేసుకుందాము పక్కన పెట్టుకుందాము। రాగిపిండి మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా। ఇది బాగా వేగింది మనకి ఎలా తెలుస్తుందంటే మంచి అరోమా వస్తుందండి, అప్పుడే మనం స్టవ్ ఆపుకోవాలి। మన ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకుందాము, పచ్చి కొబ్బరి అయితే డైరెక్ట్గా వేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది, మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి జస్ట్ 2 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। మనం వేయించి చల్లార్చి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు పల్లీలు, ఇవి కూడా కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి, మరి మెత్తగా పౌడర్ చేయొద్దండి టేస్ట్ బాగుండదు। నువ్వులు కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే వేయించి పక్కన పెట్టుకొని నువ్వులు డైరెక్ట్గా వేసుకోవచ్చు, పౌడర్ చేయొద్దండి। ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాము, మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్లో చక్కెర యాడ్ చేసుకోండి, మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రాగిపిండి అది కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి, మనం ఒకసారి చెక్ చేసుకోవాలి లడ్డు చుట్టడానికి ఇది కరెక్ట్గా ఉందా లేకపోతే నెయ్యి తక్కువగా ఉందా చూసుకొని ఒక్కొక్క స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి। చూడండి ఇది లడ్డు చుట్టడానికి రావట్లేదు కదా, కాబట్టి ఒక్కొక్క స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకుందాము। పెద్దవాళ్ళు అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే తినేవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి లడ్డూలాగా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు, మనం స్కూల్కి స్నాక్స్ పెట్టి పంపడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా లడ్డూలు అయితే చేస్తాను నేనైతే కొన్ని కొన్ని అయితే మనం పిట్టు చేస్తానని చెప్పాను కదా, పిట్టు ఎలా చేయాలో కూడా చూపిస్తాను। ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండి, లేదు మాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది మాకు డైజెషన్ అవ్వదు అని అనుకునే వాళ్ళు స్టీమ్కి స్టీమ్ చేసుకొని తిన్నట్లయితే ఈజీగా డైజెషన్ అయిపోతుంది, చిన్న పిల్లలైనా తినచ్చు పెద్దవాళ్ళైనా తినచ్చండి। చూడండి కొన్ని లడ్డూస్ చేశాను, ఇప్పుడు మనం స్టీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టుకుందాము, పెట్టుకొని మనం మిగిల్చుకున్నాం కదా పిండి అది ఒక బౌల్ తీసుకొని దీంట్లో వేసుకుందాము, వేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న ఐటమ్సే కాబట్టి 10 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, చాలా
టేస్టీ అయినా పిట్టు రెడీ అయిపోతుందండి 10 మినిట్స్ తర్వాత. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఈ విధంగా మనకి ఆవిరి బయట వస్తే ఇది స్టీమ్ అయిపోయిందని అర్థము. అప్పుడు మనం స్టవ్ ఆపుకునేసి ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినడమే అండి. చూసారా ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగిపిండి పిట్టు, రాగిపిండి లడ్డు తయారైపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.